అవని ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, కొంతమంది మా ఇంటి గోడపైన కానీ సైడ్ గోడపైన కానీ చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు మొలిచింది. దానికి ఎలాంటి పరిష్కారం చేయాలి, దానివల్ల మనకు నష్టమా లాభమా అనేది అడగడం జరిగింది. దాని గురించి ఆ యొక్క టాపిక్ అందరికి కూడా అవసరం కాబట్టి, ప్రతి ఊళ్ళో ఒకటి రెండు ఇళ్ళకు కూడా ఇలాంటి సమస్య ఉంది కాబట్టి, అతని కుక్కనికే కాకుండా వీడియో ద్వారా అందరికీ తెలియపరిచే విధంగా నేను ఒక వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోను అందరు చూసి, మీ ఊర్లోపల కూడా ఇలాంటి సమస్య ఉంటే ఈ యొక్క రెమెడీ, అంటే ఈ వీడియో తర్వాత రెమెడీ ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఆ యొక్క టిప్పు మీరు విని, ఆ యొక్క రెమెడీ విని మీరు కూడా ఆ యొక్క ఇళ్ళను, మీ ఇంటికి ఒకవేళ వీడియో వచ్చిన వాళ్ళ ఇంటికి ఇలా ఉంటే వాళ్ళు, మీరు ఈ యొక్క వీడియో చూసి నా యొక్క రెమెడీ పాటించి మీ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతూ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తుంటాము అప్పుడు అక్కడక్కడ ఊళ్ళల్లో గోడ మీద అంటే స్ట్రేట్గా చక్కగా ఉండే గోడ మీద కూడా ఇలాంటి పర్రెలు, అంటే సందులు, గోడలు సందులు వచ్చినప్పుడు దాంట్లో రాగి విత్తనం కానీ మర్రి విత్తనం కానీ పడి అది మొలకెత్తడానికి ఆస్కారం ఉంది. ఈ మొలకెత్తిన రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఏవి ఎలాంటి మనకు పరిణామాలు చేస్తాయంటే, ఎలాంటి నష్టాలు కలిగిస్తాయంటే, ఆర్థిక నష్టం చేస్తాయి. ఆర్థిక నష్టం అంటే మన పంట వ్యవసాయదారులు అయితే పంట పొలాల్లో పండకపోవచ్చు. ఆ పండిన పంట కూడా పెట్టిన పెట్టుబడికి సరిపోక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ఇక వాళ్ళ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే పెళ్ళి కూడా జర లేట్ అయ్యే ఆస్కారం ఉంది. ఇక ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈ యొక్క ఇంటి ఓనరు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసే ఆస్కారం ఉంది. ఈ చిన్న చిన్న దొంగతనాలు చేయడం ఆయన వృత్తి కాదు కాదు కానీ ఈ యొక్క ఈ చెట్టు మొలచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి వాళ్ళు దొంగలుగా మారే అవకాశం ఉంది. దొంగలు అంటే పెద్ద పెద్ద దొంగలు కాదు, చిన్న 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 అంటే కరెంటు దొంగతనం చేయడం, కరెంటు లింకులు తలిగేయడం, ఈ పక్కింట్లో సామాన్ తీసుకోవడం, పక్కింట్లో లేకపోతే బియ్యం కానీ ఇంకా ఇతరతర సామాన్లు తీసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న దొంగతనాలు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా ఉంటారు. ఇక ఈ చెట్టు వాస్తు ప్రకారం ఏ దిక్కున మొలిచింది మనం చూడవలసి వస్తుంది. తూర్పుకా, ఉత్తరమా, దక్షిణమా, పడమా, ఏ దిక్కున మొలిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది నేను నా దగ్గరికి కానీ నాకు ఫోన్ ద్వారా కానీ మీరు ప్రశ్న వేస్తే నేను దాన్ని వచ్చి చూసి దానికి తగిన రెమెడీ చేయాల్సి వస్తుంది. ఇది ఇట్లే ఉంటే, దీన్ని సవరించకుండా ఉంటే, అంటే తీసేయకుండా ఉంటే యాక్సిడెంట్లు కూడా కావడానికి ఆస్కారం. యాక్సిడెంట్లు కూడా అంటే సహజ మరణం కాకుండా ఆకస్మిక మరణాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి రెమెడీ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఏ దిక్కున మొలిచింది ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది నేను ఆ యొక్క ఇల్లు విజిట్ చేస్తే తప్ప చెప్పలేని పరిస్థితి. మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళకు ఉంటే మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ నాకు ప్రశ్న వేయండి, నేను మీకు సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాను. అయితే నా యొక్క ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి షేర్ చేసి లైక్ చేయగలని కోరుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.